మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ముత్తుకూరు జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయ ఆవరణలో ఆ పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, షేక్ రహీం ఆధ్వర్యంలో చిరంజీవి యువత, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్, జనసేన నేతలు బాణసంచా కాల్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. తమ హీరో ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షులు కాజా రహమతుల్లా, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో చిరంజీవి గారి వీరాభిమాని, ఆయన రాజకీయ జీవితంలో కూడా ఎన్నో రోజులు ఆయన రాజకీయంగా ఉండి ఎంతో సేవలు అందిస్తూ ఈ ముత్తుకూరు మండలంలో జనసేన పార్టీతో కూడా ఈరోజు సేవలు అందిస్తున్నటువంటి మన రహీం భాయ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అటు ఆయన ఎదుగుదలతో పాటు ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మహనీయ మూర్తి, ఆయన ఒక శిఖరం. మరి ఆయన ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడేటువంటి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఏదైతే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఏది కూడా అవేర్నెస్ లేని సమయంలో ఒక బ్లడ్ ఒక ప్యాకెట్ రక్తం దొరకాలంటే ఎంతో అవస్థలు పడేటువంటి సందర్భంలో ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతో మందికి ప్రాణాలను నిలిపినటువంటి మహోన్నతమైన మూర్తి. అదేవిధంగా ఏదైతే కంటి చూపు లేక కంటిని దానం చేస్తే దానివల్ల ప్రమాదాలు ఏర్పడితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కంటి దానం చేయాలనేటువంటి అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఏదైతే కరోనా సమయంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే ఆక్సిజన్ బ్యాంకు పెట్టినటువంటి మహనీయ మూర్తి, కరోనా సమయంలో ఎంతో మంది సినీ కార్మికులకి చేయూతనిచ్చి వారి యొక్క బాగోగులు చూసిన మహనీయ మూర్తి, ఆయన ఒక శిఖరం. అయితే ఆయన ఇటీవల ఒక స్పష్టమైన విషయాన్ని, ఏదైతే సినిమా అనే పరిశ్రమ మీద ఈ రాజకీయ శక్తులు పరిణామాలు పనిచేస్తా ఉన్నాయి, మరి సినిమా మీద మీ యొక్క పాదాలను మోపకండి అని చెప్పి ఆయన చిన్న క్లూ లాగా ఇస్తే దానిపైన కొంతమంది ఆంబోతులు రంగులేసినటువంటి పరిస్థితి. మరి ఆయన ఒక శిఖరం, ఎంతో మందికి స్ఫూర్తి, ఈరోజు కోట్ల మందికి అభిమానులు అందరూ కూడా ఆయన కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి అటువంటిది ఆయన్ని మీరు మాట్లాడటం పకోడీలకి, ఈ యొక్క రాజకీయ పకోడీలు అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఆయన్ని మాట్లాడే స్థాయి మీకు లేదు. ఎందుకంటే ఆయన ఒక శిఖరం, ఆయన ఎదుగుదలతో పాటు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు ఆయన. మరి అటువంటి ఆయన్ని మాట్లాడే స్థాయి మీకు లేదు. ఈరోజు ఎంతో మంది ఆయన కింద ఆయనతో ఆయన చూస్తూ ఆయన సహాయ సహకారాలతో ఎదిగిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన మాట్లాడే స్థాయి మీదని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది. ఇది కాదనలేని సత్యం. రత్నం విద్యా సంస్థ నుంచి డాక్టర్ కిషోర్ రత్నం మరో ముందడుగు వేస్తోంది. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అత్యుత్తమ బోధనతో డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ ప్రారంభం. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్. నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు. పరిమితి సీట్లు మాత్రమే కలవు. ఓల్ గర్ల్స్ బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్ నియర్ ఐఎంఏ హాల్ సరస్వతి నగర్ దర్గామిట నెల్లూరు. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 7569314523 9700805308.